తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములను ప్రభుత్వ అధికారుల నుంచి కాపాడాలంటూ రూల్ ఆంధ్రా మూమెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు బర్రే ఆనంద్ కుమార్ రాజమహేంద్రవరం స్థానిక గోకవరం బస్ స్టాండ్ వద్ద ఆ గ్రామ మహిళలతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. राजानगर निजकवर्ग अंटे एट गोदावरी अंदा पैर पटल तो कुछ सोयगाकने अंत गोपे इपड़ परस्थित एलाे प्रभुत्व भूमि कब्जा अक्रम तव्वका इसक माफिया दी यदाचि को प्रजा प्रतिनिध अधिकारिक अडा निचु प्रभुत्धिकार दौर्भाग्यकल विपचे परस्थित की निजकवर्गमने से जरिए यह क्रम में राजानगर निजकवर्ग सीतानगर मंडल रघुदेवपुर ग्राम में वरस प्रभुत्व संस्थल पकन जिला परिषद स्कूल दाने पकन अंबेडकर कम्यूनिटी साइट दाने पकन पब्लिक हेल्थ क्लिनिक दाने पकन ग्राम सचिवालय दाने पकन द्वाक्रा भवन इला लाइन का प्रभुत्व संस्थल उंटे आ प्रभुत्व संस्थल मध्य कम्यूनिटी साइट दांट्लो बाबा साहेब अंबेडकर स्टाच्यू चालाकाल क्रतमे महिला चुट्ट सिमेंट कुर्ची वेसी आ सिमेंट कुर्ची इक पब्लिक हेल्थ क्लिनिक वाली लेदा सचिवालयानिक वाली अगर जनम कुर्चे माटाड़ू लेदा द्वाक्रा महिला कल सवेश अन्नी रखा प्रजल के अंदर उपयोगपड़ा सैट प्रईवेट व्यक्ति की अक्रम भूकब्जा ची दाटो पाक पैस्थिचार गत ने 30 तारीखन अर्धरा 12:30 की सीक्रेट अक्रमें पाकेंटे अगर महिला कल से अड्डी ఇక్కడ గవర్నమెంట్ సైట్ లో ఎలా చేస్తున్నారంటే అందరు ఊరందరికి ఉపయోగపడిదని చెప్పి అడ్డుకున్నందుకు వాళ్ళని రాత్రి కొట్టడం జరిగింది. వాళ్ళు ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు అధికారులే డైరెక్ట్ అమ్మేశారు మాకు ఈ భూమిని అని చెప్తే అయితే అధికారులు తీసారంటే మరుసటి రోజు మధ్యాహ్నం ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు పంచాయతీ సెక్రటరీ గారు అందరూ దగ్గర ఉండి అడ్డుపడుతున్న మహిళలందర్నీ పోలీసులతో బయటికి ఈడిపించేసి అక్కడ లోకల్ గా పాకేయించడం జరిగింది. దేంట్రా బాబు గ్రామ స్థాయిలోని మండల స్థాయిలో అధికారులందరూ ఎంతలా లొంగిపోయారు అని చెప్పి డైరెక్ట్ సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే సబ్ కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్లో సిమెంట్ కాంక్రీట్ స్తంభాలు లేపారు. ఇక సబ్ కలెక్టర్ గారి దగ్గర కూడా పని అయ్యలేదని చెప్పి డైరెక్ట్ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి గ్రీవెన్సల్లో కంప్లైంట్ పెడితే కంప్లైంట్ పెట్టిన మరుసటి రోజు నుంచి దాని మీద పటిష్టంగా శాశ్వత నిర్మాణాలతో కూడినటువంటి రేకుల షెడ్ లేయడం మొదలుపెట్టారు. ఇంకా ఎలా జరుగుతుందని సబ్ కలెక్టర్ గారిని అడిగితే సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓకి ఫోన్ చేసినప్పుడు ఎంఆర్ఓ గారు ఆయన ఆవిడికి చెప్పిన సమాధానం ఏంటంటే గతంలో గవర్నమెంట్ స్కూల్ కి ఎవరైతే ఆక్రమణదారుడన్నారో అతడు సైట్ ఇచ్చాడు కాబట్టి ఆ సైట్ కో ప్రత్యామ్నాయంగా మేము ఇక్కడ ఈ స్థలం అవడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. నిజానికి పంచాయతీ అధికారులు సైట్ కి స్థలాలు ఎలా ఇస్తారో తెలియదు. కొని అలా ఇచ్చారా లేదా అని కనుక్కోవడం కోసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఎంఈఓ గారికి ఎండిఓ గారికి పెట్టినప్పుడు స్కూల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు ప్రభుత్వ భూమియే తప్ప ఎవరో దాతలో కూడా సైట్ అవడం జరగలేదు. ఇంకా ఒక రంగ చెప్పాలంటే మా సైట్ లో ఇంకా తీసుకో ఆక్రమణలు జరిగిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు అవడం జరిగింది. అంటే డైరెక్టర్ సబ్ కలెక్టర్ గారిని కూడా మిస్లీడ్ చేస్తా తప్పుదో పట్టిస్తా స్థానిక అధికారులు భూకబ్జాలను యథాచిగా కొనసాగిస్తున్నారు. ఇలా ఏ అధికారి కూడా ప్రభుత్వ భూకబ్జా ప్రభుత్వ భూములను భూకబ్జాలు చేయించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా మహిళలు దాన్ని ఎవరిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఎవరిని పట్టుకోవాలో తెలియని పరిస్థితిలో భారత రాజ్యాంగ నిర్మాత మీరే మాకు దిక్కు అని చెప్పి బాబా సాహెబ్ అంబేద్కర్ కి ఈ రోజు వినతిపత్రం ఇచ్చుకోవాల్సిన దుస్థితి అనేది మన రాజానగరం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని బట్టి మాకు అర్థమవుతుంది. ఈ సమయంలో ఇక్కడ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి మేము ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పోరాటాన్ని పరిస్కారం గనుక అవ్వకపోతే ఎవరైతే ఈ భూకబ్జాదారులు ఉన్నారో ఈ భూకబ్జాదారులైన వాళ్ళని వాళ్ళకి సహకరిస్తున్న అధికారులని తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదే విధంగా భూ ఆక్రమణ చేసినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సైట్ నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణాన్ని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పి రెండు డిమాండ్లతోనే మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఇది కనుక పరిష్కారం అవ్వకపోతే ఇది రాష్ట్ర స్థాయి ఉద్యమం వరకు తీసుకెళ్ళడానికి కానీ లేదా న్యాయ పోరాటాన్ని కూడా ప్యారలల్ గానే చేస్తూ ఈ ఉద్యమ నెట్టి పరిస్థితులను వదిలేదు లేదని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్ జై భారత్. నా పేరు బర్రే ఆనంద్ కుమార్, రూల్ ఆంధ్ర మూమెంట్ రాష్ట్ర అధ్యక్షుడు. దాని పక్కనేమో గవర్నమెంట్ స్కూల్ అండి, గవర్నమెంట్ ఏమో హాస్పిటల్ అండి, పక్కనేమో సచివాలయం అండి, ఆ పక్కన మళ్ళీ మా డోక్రా బిల్డింగ్ అండి. ఇన్ని చేసుకున్నాం అండి. ఆ మయ్యాన్ని అసలు అతనికి ఇమ్మని పని ఉందండి. మమ్మల్ని ఎంతగానో మీ దిక్కున్న అక్కడ చెప్పుకోండి, మీ దిక్కున్న అక్కడ చెప్పుకోండి. ఈ మయ్యాన్ని సంసారానికి అసలు ఎక్కడ నెత్తారండి? ఏమండి అడు కట్టుకున్న దానికి అంబేద్కర్ మహానుభావుడు ఆయన విగ్రహానికి ఒక గజం కూడా లేదండి. అలా దౌర్జన్యంగా బరకాల గట్ట మహానుభావుడి మీద వేసేసండి, అలా కడుతున్నారండి. మాకు న్యాయం కావాలండి, మాకు వెంటనే స్పందించి మాకు న్యాయం కావాలండి. న్యాయం చెప్పండి. మగను నా పేరు సేనాపతి లక్ష్మి అండి, రఘుదేవపురం అండి. అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నామండి, సిమెంట్ బల్లలు వేసుకున్నాం. కాదు కూడదని ప్రెసిడెంట్ సెక్రటరీలు అధికారులు అందరూ వచ్చండి, అది తీసేసి వేరే వాళ్ళకి ఇస్తానికే చేశారండి.
చేతి మేము అడ్డుకున్నామండి రాత్రులు అడ్డుకున్నాం మళ్ళీ పగలు కూడా అడ్డుకున్నామండి అధికారులందరూ వచ్చి ఏంచారండి మీ దిక్కున అక్కడ చెప్పుకో మా ఇష్టం మేము ఇస్తాం అన్నారండి అధికారులందరూ పంచాయతీ అమ్మేసిందని కూడా చెప్పాడండి ఆ ఏసుకునేవాడు అది అమ్మేసిన కాగితం చూపించమంటే కాగితాలు చూపించి పని లేదని అడిగారండి మా ఊరు అధికారులందరూ కలిసి అధికారులందరూ వచ్చారండి దగ్గర ఉండగానే ఏంచారండి అధికారులు పోలీసులు అందరూ సహాయంతోటే చేసాడండి దగ్గర ఉండాలి సాయంత్రం వరకు ఏంచి అప్పుడు ఎవరెళ్ళకళ్ళు ఎల్లారండి మేము ఎంత పోరాడినా మా మాటలు ఎక్కలేదు అన్నారండి మీ గవర్నమెంట్ కి ఇచ్చాం స్కూల్ మీరు ఎందుకు పోవాలి ఇప్పుడు మేము తీసుకుండి హక్కు ఉందని అడిగారండి వాళ్ళందరూ కాకపోతే గవర్నమెంట్